అయితే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే నారా లోకేష్ గారు అక్కడే ఉన్నారు ప్రచారంలో అంతా కూడా చంద్రబాబు గారు అక్కడే ఉండి ప్రచారం చేశారు సీరియస్ ఎఫెక్టే పెట్టారు కానీ మధ్యలో ఏదో అచ్చెన్నాయుడు గారి వీడియో కొంచెం డిస్టర్బెన్స్ చేసింది కానీ వాళ్ళు ప్రధానంగా తీసుకున్న రెండు అంశాలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు రెండోది ప్రత్యేక హోదా ఈ అంశాల మీదే వెళ్ళారు ఇంకా వేరే అంశాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు అదే అది ఎంతవరకు కలిసి వచ్చే అంశాలు అనుకోవాలి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా సరిగ్గా వ్యవహరించలేదు ఎందుకంటే సానుకూలంగా వైసీపీకి ఉంది కాబట్టి గెలుపోవటం ఎలానో ఉండొచ్చు ఆ పార్టీ ప్రధానంగా చేసిన పొరపాటు ఏంటంటే చంద్రబాబు గారు బాగా కష్టపడ్డారు లోకేష్ గారు బాగా కష్టపడరు అంతవరకు ఏనా కానీ ప్రధానంగా వాళ్ళు ఈ నియోజకవర్గ ప్రజలు దైనందిన జీవితంలో ఏం ఎదుర్కొంటున్నారు దాన్ని ప్రస్తావించే దానికన్నా అనవసర విషయాలు ముందు తీసుకొచ్చారు అనవసరం మీన్స్ ప్రజలను ప్రభావితం చేయడం మీన్స్ ఉదాహరణకు వివేకానంద రెడ్డి గారి కేసు పట్ల అందరికీ తెల తీవ్రం ఆవేదన ఉంది మాలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా దాన్ని తేలాలనుకుంటున్నారు తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఏం సంబంధం అది కవిచి మీరు ఏం డిమాండ్ చేసినారు వచ్చి ప్రమాణం చేయమన్నారు ప్రమాణం చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకేం సంబంధం లేదు మా బాబాయ్ గారి హత్యతో అని నన్ను ముందేస్తారా అది యాక్సెప్టబుల్ అంటే రాజకీయ ఎత్తుగడలు ఎట్లా పడితే లేదే కదా జగన్మోహన్ రెడ్డి గారు రారు కాబట్టి సరిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రమాణం చేస్తున్నాను ఒప్పుకుంటాం వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఏమి చేయాలని జరగాల్సిన అవసరం లేదా చేసే డిమాండ్ కి ఏమన్నా హేతుబద్ధత ఉందా ఇది మొదటి విషయం రెండో విషయం ప్రత్యేక హోదా విషయం ఎవరు తిట్టారు మీరు జగన్ గారు తిట్టారు మెడల స్థానం కదా ఉంచు 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 అని వాళ్ళు అట్టే వస్తున్నారు ఇప్పుడు ప్రాథమిక అంశం ఏంటంటే ప్రత్యేక హోదా ఎవరు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం వీరు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా పోటీ బీజేపీకి ఏమో ఓట్లు లేవు ఇక్కడ ఓట్లు లేని పార్టీతో గొడవ పెట్టుకుంటున్నారు కానీ పోనీ దాంతో డైరెక్ట్ గా పెట్టుకుంటున్నారా పెట్టుకోవట్లా మళ్ళీ మీరే తిట్టుకుంటారు కాబట్టి అలా అది బీజేపీని కార్నర్ చేసే శక్తి సామర్థ్యాలు ఇంట్రెస్ట్ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక హోదా అసలు చర్చనీయాంశం కాదు అది ఆ చర్చనీయాంశమే కాదు చర్చనీయాంశం అంటే కాంగ్రెస్ పార్టీ బాగా గెలవాలి వాళ్ళ మీద నమ్మకం ఇస్తారని వాళ్ళు ఓట్లు వేస్తున్నారా ప్రత్యేక హోదా అనేది మీడియాలో చర్చ మళ్ళీ అభిమానమే తప్ప ప్రజలు ఓటింగ్ ని ప్రభావితం చేయట్లేదు గతంలో చేయలేదు ఇప్పుడు చేయలేదు రెండో అంశం వివేకానంద రెడ్డి గారి కేసు పట్ల కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా తిరుపతి ప్రజలు తెలుగుదేశానికి కేసేది ఉంది వైసీపీ కేసే ఉంది కాబట్టి అది ఏ ఓటింగ్ ని ప్రభావితం చేయదు కాబట్టి ఏదైతే ఓటింగ్ ని ప్రభావితం చేయదు దాన్ని పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని ఏదైతే పొరపాట్లు ఉన్నాయో వైఫల్యాలు వాటిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చంద్రబాబు గారు చేయలేదు అప్రధానమైన విషయాలు ముందు తీసుకెళ్ళినారు రెండో విషయం ఎన్నికలు అయిపోయినాయి ఎవరిని అంటారా ఇప్పుడు తిరుపతిలో వచ్చే ఓటింగ్ వైసీపీ ఓటింగ్ కాదు అనేంత వరకే అనాలి కానీ మీరు గెలవబోతున్నారు గెలిచేది ఇదేనా అంటున్నారు అంటే అర్థం మీరు సర్టిఫికెట్ ఇచ్చేసినారు అంటే తిరుపతిలో మాత్రమే ఏడు లోక్సభ ఏడు అసెంబ్లీ సీట్లు గెలవగలరా అంటే రేపు మీరు ఇండైరెక్ట్ గా ఆరు లోక్సభ ఆరు అసెంబ్లీ సీట్లలో వచ్చే మెజారిటీ ఒప్పుకో అంటే మీకు రాదని ఆల్రెడీ నిర్ణయించుకునేసారా ఆరు అసెంబ్లీలో మీరు ఖాతా గారు తెరవరా అంటే ప్రజల్ని ఆకర్షించడం కోసం అధికార పార్టీ చేసిన తప్పుని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మీరు కూడా తిరుపతి పరిమితి అయిపోతే ఎట్లా ప్రజలు చూస్తారు కదా తిరుపతిలో పరిమితం అయినారు కానీ మిగతా ఆరు నియోజకవర్గాలు గాలి వదిలేశారు కనీసం కంప్లైంట్స్ కూడా లేవు అంటే రేపు ఆరు నియోజకవర్గాల్లో గెలుస్తారు వాళ్ళు అప్పుడేమవుతుంది అప్పుడే డిక్లేర్ చేసేస్తారు మీరు గెలిచే మెజారిటీ మెజారిటీనే కాదు అంటే గెలవబోతున్నారని ముందే చెప్పేస్తారు ఆ గెలవడానికి కారణం మాల్ ప్రాక్టీస్ ఉన్నారు మీరు ఆరు నియోజకవర్గాలు మాల్ ప్రాక్టీస్ మీరు ఆరోపణ కూడా చేయట్లేదు కదా కానీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు సరైన ఎత్తుగడలేదు ఎన్నికల్లో కూడా ఎన్నికలు అయిన తర్వాత కూడా తిరుపతి వరకు కన్ఫర్మ్ గా రెండోది ఒక బలహీనతను గుర్తించాలి కదా 250 220 బూత్లు ఉంటే ఒక్క చోట ఏజెంట్ పెట్టుకోలేని పరిస్థితి కదా ప్రతిపక్షం రావడం అనేది చిన్న విషయమా నేను 14 ఏళ్ళు పరిపాలించిన పార్టీ పై బేసి తిరుపతిలో మీకు ప్రజలు బాగున్నారు ప్రజల ఓటర్స్ బాగున్నారు ఓటర్స్ బాగున్న చోట మీరు ఏజెంట్లు పెట్టుకోలేకపోవడం ఏంటి ఒకళ్ళు పెట్టుకున్నారు అధికార పార్టీ దౌర్జన్యం చేస్తే ఆ దౌర్జన్యాన్ని ఎస్టాబ్లిష్ చేయకపోవడం ఏంటి కానీ తెలుగుదేశం పార్టీ బలహీనతలు ఆర్గనైజేషన్ బలహీనతలు చాలా పెద్ద ఎత్తున బయటపడ్డాయి అంటే అధికార పార్టీ తిరుపతితో తప్పు చేయడం వల్ల అన్ని దాని మీద నెట్టేసి మనం హ్యాపీగా ఉందామని తాత్కాలికంగా ఈ రోజు రేపు జరుగుతుంది కానీ కాలక్రమంలో పోయినప్పుడు మీకు బలహీనతలు అని కనపడతాయి కదా కానీ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజేషన్ బలహీనతలు సరిదిద్దుకోవాలి రాజకీయ ఎత్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని పట్టి ముందుకు తెచ్చే పరిశ్రమలు తప్ప భావోద్వేగాలు ఆ రోజు కారు చనికావేశం చేసే డెసిషన్స్ తో రాజకీయంగా తెలుగుదేశం ఎదగడం కష్టం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే మంచి చేస్తుందో చెడ్డ చేస్తుందో విశ్లేషణ చేసి ప్రజల ముందు నిలబడే రాజకీయాలు చేయట్లేదు అది చేస్తే ఆ పార్టీకి మంచిది.